हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल अंदर की नमस्कार सो इक मन चैनल लेटेस्ट जॉब्स इन्फॉर्मेशन टुडे वे और जॉब नोटिफिकेशन अंडी सो इधे मन को कॉन्ट्रैक्ट जॉब्स अदे विधंगा मंची संस्थाने अंड इदे डाटा एंट्री ऑपरेटर्स अनि चेप्पेसी जॉब्स अयिते उन्नायन्नमाट सो दानिकि संबंधिंची फुल डिटेल्स मनम ई वीडियोलो चूद्दाम। इंका मीरु मरिन्नि वीडियोस पोंदालंटे मन चैनल नु सब्सक्राइब चेसुकोंडी పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని తప్పనిసరిగా మీరు సెలెక్ట్ లో ఉంచాలి అంటే ఆల్ అనేటువంటి ఆప్షన్ లో మీరు ఉంచినట్లయితేనే మీకు ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో అందుతుందండి। సో ఇక మనం కంటెంట్ లోకి వెళ్దాం కంటెంట్ లో ఏముందో చూద్దాం। సో ఇది వచ్చేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ నుంచి ఈ యొక్క జాబ్ అయితే రావడం జరిగింది అన్నమాట। సో ఇది ఒక సర్టిఫైడ్ కంపెనీ మంచి కంపెనీ ఇది। సో ఈ ట్రస్ట్ నుంచి వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ ఏంటి అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది। సో చాలా జాబ్స్ అయితే ఉన్నాయి బట్ ఈ రోజు వచ్చేసి ఏంటంటే మీకు డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించినటువంటిది ఇక్కడ మీకు అప్డేట్ చేస్తున్నాను। సో ఇక్కడ డౌన్లోడ్ ఇచ్చారు కదా దీనిపైన క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట। సో నోటిఫికేషన్ పైన మీరు క్లిక్ చేయొచ్చు అండ్ ఇది వచ్చేసి మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్ నోటిఫికేషన్ అండి। సో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్ డివిజన్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది కదా। సో దీని నుంచి వెళ్ళి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట। సో ఇది వచ్చేసి మనకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఓన్లీ। సో విశాఖపట్నం దగ్గర ఉండే వాళ్ళకైతే ఇది అవకాశం మంచిగా ఉంటుందన్నమాట। అండ్ ఇది వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అని చెప్పేసి మనకైతే ఈ జాబ్ పేరు అన్నమాట ఇది। అండ్ జాబ్ నేమ్ వచ్చేసి పొజిషన్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్। సో కన్సాలిడేటెడ్ పే మీద తీసుకుంటున్నారు వీళ్ళు వచ్చేసి పర్ మంత్ వచ్చేసి 20,000 రూపీస్ అనేది పేమెంట్ చేస్తున్నారు। 8 పోస్టులు అయితే ఉన్నాయండి। సో బిలో 35 years అనేది ఉండాలన్నమాట। దీనికి సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి B.Sc కంప్యూటర్ సైన్స్ లేదా బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్స్। సో 70% మినిమం మార్క్స్ ని పాస్ అయి ఉండాలి అండ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూలో అండ్ టైపింగ్ స్పీడ్ వచ్చేసి 45 words per minute ఉండాలి। 5 years ఎక్స్పీరియన్స్ డేటా ఎంట్రీగా వర్క్ చేస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్ మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందన్నమాట। సో ఇది డైరెక్ట్గా మీరు వాక్ ఇన్ ఇంటర్వ్యూలోకి వెళ్ళవచ్చు। సో మీరు దానికి సంబంధించినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా 2 sets తీసుకొని వెళ్ళాలి అండ్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ కూడా వితౌట్ ఒరిజినల్ సర్టిఫికెట్స్। సో ఇక్కడ మనకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ కూడా తీసుకురావాలి అండ్ 2 sets జిరాక్స్ కూడా ఉండాలన్నమాట। సో ఇదే అనమాట దీనికి సంబంధించినటువంటి వెన్యూ ఇక్కడ ఇచ్చారు ఆఫీస్ ఆఫ్ జాయింట్ డైరెక్టర్ రూమ్ నెంబర్ 48 4th floor అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు విశాఖపట్నం పోర్ట్ అని చెప్పేసి ఇది మీకు ఫోన్ నెంబర్ కూడా మీరు ఇక్కడ ఇచ్చారు డేట్ అండ్ టైమ్। సో 3rd April నాడు మీకు ఇంటర్వ్యూ ఉంటుంది 11 AM మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట। సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది। సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనకి ఇక్కడ ఇంకా కొన్ని ఇవ్వడం జరిగింది ఇవి కూడా మీరు ఒకసారి చదువుకోవచ్చు అన్నమాట ఓకేనండి। సో ఇది అన్నమాట ఈ జాబ్ న్యూస్ యొక్క పూర్తి వివరాలు మరొక జాబ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।